తెలంగాణలో కొత్తగా 332 కరోనా కేసులు నమోదయ్యాయి. ముగ్గురు మృతి చెందారు. 331 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 71402 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 322 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 658376కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3876కి చేరింది. మహమ్మారి బారి నుంచి నిన్న 331 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 5852 యాక్టివ్ కేసులున్నాయి. ఆదిలాబాద్ లో 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9, జీహెచ్ఎంసీలో 76, జగిత్యాలలో 13, జనగామలో 4, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2, కామారెడ్డిలో 2, కరీంనగర్ 27, ఖమ్మం 13 కేసులు నమోదయ్యాయి. మహబూబానగర్ లో 3, మహబూబాబాద్ లో 11, మంచిర్యాల 5, మేడ్చల్ మల్కాజ్గిరి 20, ములుగు 2, నాగర్ కర్నూల్ 4, నల్గొండ 17, నిర్మల్ 3, నిజామాబాద్ 4, పెద్దపల్లి 15, సిరిసిల్ల 7 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 22 కేసులు, సిద్దిపేటలో 6, సంగారెడ్డిలో 2, సూర్యాపేట 7, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 25, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 చొప్పున కేసులు నమోదయ్యాయి.